सेमिस्टर वन जनरल केमिस्ट्री, ऑर्गेनिक केमिस्ट्री, फिजिकल केमिस्ट्री, केमिस्ट्री प्राक्टिकल. सो ये मन की ప్రాక్టికల్స్ అనమాట. సో ఇది ఫస్ట్ ఇయర్ వరకు అయితే సబ్జెక్ట్ అనమాట. అండ్ మీలో ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ వాళ్ళు ఇప్పటికీ చూస్తున్నా కానీ అయితే ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి, ఏమైనా మీకు కూడా యూజ్ అవుతాయి, సేమ్ సిలబస్ కూడా మీకు ఉండొచ్చు. అండ్ చెప్పాను కదా ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ వీడియో కూడా పక్కా వస్తుంది. సో హాయ్ అండ్ అందరికి నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ది సాయిస్ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఈ రోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే ఎంఎస్సి కెమిస్ట్రీలో ఎటువంటి సబ్జెక్ట్స్ ఉంటాయి ఏంటి అనేది తెలుసుకోబోతున్నాము. అది కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ వైజ్ గా మనం డిస్కస్ చేయబోతున్నాము. సో ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ వీడియో అనేది ఆర్గానిక్ కెమిస్ట్రీ వాళ్ళకి యూజ్ అవుతుంది. అండ్ ఎనలిటికల్ కెమిస్ట్రీ వాళ్ళు ఉన్నారు మాకేంటి అనేది మీరు కంగారు పడకండి. సో నెక్స్ట్ వీడియో అయితే ఎనలిటికల్ కెమిస్ట్రీ సబ్జెక్ట్స్ అనే వాటి మీద వీడియో చూపిస్తాను. ఇవి కూడా నేను సెమిస్టర్స్ వైజ్ గా మీకు చెప్పాలనుకుంటున్నాను. సో సబ్జెక్ట్స్ ఏమున్నాయి ఏంటనేది మీరు క్లియర్గా తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీరేం చేయాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి. వీలైతే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అండ్ మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయండి. అండ్ లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. లెట్స్ స్టార్ట్. యాక్చువల్గా మీ అందరికీ ఒక విషయం చెప్పాలి. ఇప్పుడు నేను ఏవైతే సబ్జెక్ట్స్ గురించి మీకు చెప్పాలనుకుంటున్నానో అవి కృష్ణ యూనివర్సిటీలో ఉండే స్టూడెంట్కి రెగ్యులర్గా వాళ్ళకి క్లాసెస్లో ఉండే సబ్జెక్ట్స్ అండ్ సిలబస్ అనమాట. అండ్ అది కూడా అకాడమిక్ ఇయర్ 2023 బ్యాచెస్ అంటే ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకి చెప్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే 22 to 24 ఎవరైతే బ్యాచెస్ ఉన్నారో వాళ్ళకి సిలబస్ అండ్ సబ్జెక్ట్స్ అనేవి చేంజ్ చేశారు. ఆ సబ్జెక్ట్స్ ఏంటి అనేది మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మీలో ఎంతమంది ఆ వీడియో చూడాలనుకుంటున్నారో, ఆ సిలబస్ ఏంటని తెలుసుకోవాలనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ని బేస్ చేసుకుని అయితే నేను వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలానే ఈ పర్టికులర్గా నేనైతే కృష్ణ యూనివర్సిటీ గురించి మెన్షన్ చేసేది చెప్తున్నాను. సో ఫర్దర్గా యూనివర్సిటీస్ వాళ్ళకి సబ్జెక్ట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది అందరు తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి సో మీ యూనివర్సిటీలో సబ్జెక్ట్స్ అనేది ఏ విధంగా ఉంటాయి ఏంటి అనేది వీలైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేదా మీ సిలబస్ అనేది నా వరకు షేర్ చేయగలిగితే వాటి మీద ఒక వీడియో చేయగలుగుతాను. మీ జూనియర్స్కి ఆ వీడియోస్ అనేది చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. అండ్ టాపిక్లోకి వెళ్ళిపోదాం. సెమిస్టర్స్ వైజ్గా నేను సబ్జెక్ట్స్ అనేది చెప్తాను. సో క్లియర్గా వినండి అండ్ వీలైతే ఒక నోట్బుక్లో నోట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. సెమిస్టర్ వన్ జనరల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఫిజికల్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్ కెమిస్ట్రీ. సో ఇవి మనకి సబ్జెక్ట్స్ అనమాట. అండ్ అలానే సెమిస్టర్ వన్లో ప్రాక్టికల్స్ కూడా ఉంటాయి. ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ 1 అండ్ అలానే ఇనార్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ 1. ఇవి సెమిస్టర్లో ఉన్న సబ్జెక్ట్ అండ్ అలానే ప్రాక్టికల్స్. ఇప్పుడు సెమిస్టర్ 2లో ఏమున్నాయో కూడా చూద్దాం. ఆర్గానిక్ స్పెక్ట్రోస్కోపీ 1, ఆర్గానిక్ కెమిస్ట్రీ 2, ఫిజికల్ కెమిస్ట్రీ 2, ఇనార్గానిక్ కెమిస్ట్రీ 2. ఇవి మనకి సబ్జెక్ట్స్ అనమాట. అండ్ ప్రాక్టికల్స్ ఏంటో కూడా చూద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీకి ప్రాక్టికల్ 2, ఫిజికల్ కెమిస్ట్రీ ప్రాక్టికల్స్. సో ఇవి మనకి ప్రాక్టికల్స్ అనమాట. సో ఇది ఫస్ట్ ఇయర్ వరకు అయితే సబ్జెక్ట్స్ అనమాట. అండ్ మీలో ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ వాళ్ళు ఇప్పటికీ చూస్తున్నా కానీ అయితే సో ఎండ్ వరకు చూడటానికి ట్రై చేయండి, ఏమైనా మీకు కూడా యూజ్ అవుతాయి, సేమ్ సిలబస్ కూడా మీకు ఉండొచ్చు. అండ్ చెప్పాను కదా ఎలక్ట్రికల్ కెమిస్ట్రీ వీడియో కూడా పక్కా వస్తుంది. సో ఒకవేళ ఆ వీడియో కంప్లీట్ అయిపోతే ఆ వీడియో లింక్ పైన ఇక్కడే లింక్ అనేది పెట్టేస్తాను, మీరు ఇక్కడ నుంచి అయితే ఆ వీడియోని చూడండి. అండ్ మీకు అర్థం కాకపోతే కింద డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చేస్తాను, వీళ్ళు అక్కడ నుంచి కూడా మీరు చెక్ చేయవచ్చు. అండ్ ఇకపోతే సెమిస్టర్ 3 అడ్వాన్స్డ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ రియాక్షన్స్ అండ్ మెకానిజం, మోడర్న్ ఆర్గానిక్ సింథసిస్, కెమిస్ట్రీ ఆఫ్ న్యూట్రల్ ప్రొడక్ట్స్. సో ఇవి మనకి సెమిస్టర్ 3లో ఉన్న సబ్జెక్ట్స్ అనమాట. సెమిస్టర్ 3లో కూడా మనకి ప్రాక్టికల్స్ అనే ఉన్నాయి. సో ఆ ప్రాక్టికల్స్ ఏంటో కూడా చూద్దాం. ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ 3, ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ 4. మనకి సెమిస్టర్ 3లో ఓవరాల్గా మనకి ఆర్గానిక్ కెమిస్ట్రీ మీద మనకి ప్రాక్టికల్స్ అయితే అవైలబుల్గా అంటే ఉంటాయన్నమాట. ఎందుకంటే సెకండ్ ఇయర్ నుంచి ఓన్లీ మనకి నేమ్డ్ రియాక్షన్స్ అండ్ రియాక్షన్స్ మెకానిజమ్స్ మీదే ఉంటుంది కాబట్టి ఓన్లీ ఆర్గానిక్ గురించి మాత్రమే ఉంటుంది. అండ్ ఫస్ట్ ఇయర్లో ఏంటంటే మనకి జనరల్ లైక్ ఏంటంటే ఫిజికల్ కెమిస్ట్రీ కలుస్తుంది, ఇనార్గానిక్ కెమిస్ట్రీ కలుస్తుంది కాబట్టి. సో మనకి ఫస్ట్ ఇయర్లో వచ్చేసరికి ఇనార్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ పెట్టారు అండ్ సెకండ్ సెమిస్టర్లో వచ్చేసరికి ఫిజికల్ కెమిస్ట్రీ పెట్టేశారు. సో ఇప్పుడు ఏంటి అంటే మనం సెకండ్ ఇయర్లో అండ్ కంప్లీట్గా చేంజ్ అయిపోతాం ఆర్గానిక్ కెమిస్ట్రీకి వచ్చేస్తాం కాబట్టి సో మీకు అనేది
ఓన్లీ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ 3 అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ 4 ఉంటుంది. అండ్ ఇకపోతే సెమిస్టర్ 4 లో మనకి ప్రాజెక్ట్ కూడా ఉంటుంది, ఆ ప్రాజెక్ట్ నేమ్ ఏంటో కూడా మీకు చెప్పేస్తాను అండ్ సబ్జెక్ట్స్ కూడా చూద్దాం. అండ్ సెమిస్టర్ ఫోర్ లో మనకి మూక్స్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. సో ఈ మూక్స్ టెస్ట్ అనేది అన్ని యూనివర్సిటీస్ లో అయితే లేదని అనుకుంటున్నాను. ఈ పర్టికులర్ గా ఈ కృష్ణ యూనివర్సిటీలోనే ఆ మూక్స్ టెస్ట్ అనేది అడాప్ట్ చేసుకున్నారు అనమాట. సో ఆ మూక్ టెస్ట్ కూడా ఫ్యూ బ్యాచెస్ కి అయితే మాకు అంటే మా సీనియర్స్ కి, సో ఫ్యూ ఇయర్స్ ముందు అయితే ఆఫ్లైన్ ఎగ్జామ్ ఉండేది. సో యూనివర్సిటీస్ లోనే ఎగ్జామ్ కండక్ట్ చేసే వాళ్ళు ఈజీగా అంటే గెటిన్ అయ్యే వాళ్ళు, చాలా బాగుండేది అనమాట. సో ప్రజెంట్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది, సో సెంటర్స్కి వెళ్ళి రాయాల్సి ఉంటుంది అనమాట ఈ మూక్స్ టెస్ట్. సో యూనివర్సిటీ లెవెల్లో అయితే పెట్టారనమాట. సో నెక్స్ట్ వన్ ఏంటి అనేది కూడా చూద్దాం. సో మనకి ఎలెక్టివ్ 1 అండ్ ఎలెక్టివ్ 2 పేపర్స్ ఉంటాయి అనమాట. సో ఎలెక్టివ్ 1 లో కూడా 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ 2 సబ్జెక్ట్స్ లేదైనా మనం ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. అదేవిధంగా ఎలెక్టివ్ 2 పేపర్లో కూడా మనకి 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, మనం ఒక పేపర్ని అయితే చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఫస్ట్ పేపర్లో మనకి ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఆ 2 పేపర్స్ ఏంటి, సో అందులో మనం ఏం చూస్ చేసుకోవాలో కూడా చూద్దాం ఇప్పుడు. సో ఎలెక్టివ్ 1 హెటీరోసైక్లిక్ కెమిస్ట్రీ ఆర్ గ్రీన్ కెమిస్ట్రీ, ఈ రెండు సబ్జెక్ట్స్లో నుంచి మీరు ఏదైనా ఒక సబ్జెక్ట్ చూస్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే ఎలెక్టివ్ పేపర్ 2, సో అందులో ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా చూద్దాం. కెమిస్ట్రీ ఆఫ్ బయో ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ నానో కెమిస్ట్రీ. సెమిస్టర్ 4లో మనకి ఓన్లీ ఒక ప్రాక్టికల్ మాత్రమే ఉంటుంది, అదేంటంటే మీ అందరికీ తెలుసు ఆర్గానిక్ కెమిస్ట్రీ ప్రాక్టికల్ 5 or 6 ఉంటుంది, 5 maximum 5 ఉంటుంది. అండ్ మీకు ఇన్న ప్రాజెక్ట్ గురించి మీకు కింద ఒక మాట చెప్పాను ప్రాజెక్ట్ నేమ్ ఏంటి అని. సో ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసరికి ఇన్హౌస్ మైనర్ రీసెర్చ్ ప్రాజెక్ట్ అని అంటాము. సో ఈ ప్రాజెక్ట్ మీద రీసెర్చ్ చేసి మీ పేపర్స్ అయితే మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది యూనివర్సిటీస్ లెవెల్లో. అండ్ నాకు తెలిసి అయితే సెమిస్టర్ 4 వరకు అన్ని చెప్పేసాను అనుకుంటున్నాను. అండ్ మీరు ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఇందాక ఆల్రెడీ చెప్పాను, ఇది ఓన్లీ కృష్ణ యూనివర్సిటీకి రిలేటెడ్గా చెప్పాను. అండ్ ఫర్దర్గా అదర్ యూనివర్సిటీస్ వాళ్ళు ఏ సబ్జెక్ట్స్ ఉంటాయి అండ్ అందరు తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి వీలైతే మీ సబ్జెక్ట్స్ ఏంటి, ఏ యూనివర్సిటీ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడానికి ట్రై చేయండి. వీలైతే ఆ సబ్జెక్ట్ సిలబస్ పేపర్స్ అనేవి నా వరకు సెండ్ చేయడానికి ట్రై చేయండి. సో మీరు ఎలా సెండ్ చేయాలనుకుంటున్నారా, ఇక్కడ టెలిగ్రామ్ గ్రూప్ అనేది కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను, వీలైతే మీరు ఆ రెండింటి ద్వారా అయితే నాకు షేర్ చేయగలరు. అండ్ మీరు ఈ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారు ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నేను కూడా తెలుసుకుంటాను. అండ్ సో ఇంత మంచి వీడియోని అవుట్పుట్ మీ అందరికి చేర్చేందుకు నేను చాలా కష్టపడుతున్నాను. సో వీలైతే ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.